సూచిస్తున్న ప్రతి ఛానల్స్కు రిపోర్టర్స్కు నా హృదయపూర్వక వందనాలు. వివేకానంద రెడ్డి గారు నా ప్రియ మిత్రులు, అనేక సార్లు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారని మీకు తెలుసు. గ్లోబల్ పీస్ కోఆర్డినేటర్గా దేశ విదేశాల్లో తిరిగారు. ఆయన చంపేసి ఫిబ్రవరి 15, 2019 నుండి 4 సంవత్సరాలు అయినప్పటికీ వారి కుటుంబానికి లేదు, ఆయన అనుచరులకు ఆత్మశాంతి లేదు. ఇప్పుడు మీడియా అంతా లేదు, ఈ సిబిఐ వారంతా ఒకే యాంగిల్లోనే ఎంక్వైరీ చేస్తున్నారని నేను సిబిఐ డైరెక్టర్ని కలవడం జరిగింది, సిబిఐ హైదరాబాద్ జడ్జి గారిని కలవడం జరిగింది, సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ల ముగ్గురితో మాట్లాడడం జరిగింది. టీడీపీ మంత్రి, బీజేపీ ఎవరు, కడప ఎస్పి ఎవరు, డిఎస్పీ ఎవరు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు? 2019 ఫిబ్రవరి 15 నుండి జూన్ వరకు ముఖ్యమంత్రి ఎవరు? నా ప్రియమిత్రుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు? ఎందుకు క్రైమ్ సీన్ని కాపాడలేదు? ఎందుకు వివేకానంద రెడ్డి గారిని ఆ డెడ్ బాడీని మూవ్ చేశారు? ఎందుకు పోస్ట్ మార్టం హరీబరీగా చేయించారు? ఎందుకు ఆ క్రైమ్ వెపన్స్ నా గొడ్డల్ని వాటిల్ని సీజ్ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు, దీనికి మీరే జవాబు చెప్పాలి. దీనికి 2 యాంగిల్స్ ఉన్నాయి, నేను 2 యాంగిల్స్ కూడా వారితో మాట్లాడాను. ఒకటి, మీరు లేదా మీ నాయకులు ఇది చేయించి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తే మీకు మరలా ఓట్ బ్యాంక్ పెరుగుతుందని, నా బీఫారాలు వాడుకొని 38 మందిని నిలబెట్టి టీడీపీ వైఎస్ఆర్సిపికి పోలికైన పేర్లతో మీరు ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేలు నిలబెట్టారా లేదా? ఇప్పుడు నేను కోర్టులో హైకోర్టు తెలంగాణలో 3 విషయాలు వాదించాను, 3 గెలిచాను. కామారెడ్డి రైతులకు న్యాయం జరిగింది, బీజేపీకి ఇన్స్ట్రక్షన్ జరిగాయి ఫిబ్రవరి 9, కేసీఆర్ గారు కంప్లీట్గా సెక్రటరేట్ని ఇనాగ్రేషన్ ఆయన పుట్టినరోజుని చేసుకోకుండా చేసి పడేశాం. అంబేద్కర్ గెలిచాడు, కేసీఆర్ ఓడిపోయారు. మీరు గొప్పవారు కాదు, మీ మీద కూడా నేను కేసులేసి సత్యాన్ని బయటకు లాగుతానని చెప్పాను. ఎవరితో? సిబిఐ అఫీషియల్తో, ఇన్వెస్టిగేటర్స్తో, డైరెక్టర్స్తో, పెద్దవారితో, అందరితో. మిమ్మల్ని ఎందుకు ఇంతవరకు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయలేదు? ఒకే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరుగుతుంది? ఎవరు చేయించారు ఈ నరహత్య, దారుణమైన నరహత్య? ఎవరు చేశారు అన్నది నా పని కాదు. ఇన్వెస్టిగేట్ చేయడం సిబిఐ ఎప్పుడెందుకు చేస్తున్నారు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు చేయించలేదు? ఫిబ్రవరి 15 నుండి మార్చి 15, ఏప్రిల్ 15, మే 15, జూన్ వరకు. అర్థం చేసుకోండి, ఇప్పుడు కొన్ని ఛానల్స్, 1-2 ఛానల్స్ సబ్సెట్ అయ్యండి, ఈ యాంగిల్లో నేను వెళ్తున్నానని బహుశా రిపోర్ట్ చేయకపోవచ్చు. తత్మవారందరూ రిపోర్ట్ చేస్తారు. మనకి న్యాయం కావాలా వద్ద? 2019లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన చూసుకోండి. ఫిబ్రవరి 15 నేను మాట్లాడా, మార్చిలో మాట్లాడా. వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగాలంటే వీరిద్దరు న్యాయం చేయలేరు అని పొలిటికల్ అజెండా ఉన్నవారు ఎప్పుడు ప్రజలకు న్యాయం చేయలేరు. మద్రాస్ చేయిస్తుందే మీరు నా రికార్డింగ్స్, నా ఆర్గ్యుమెంట్స్ ఆనరబుల్ హైకోర్టులో తెలంగాణలో విన్నారు. 17 పాయింట్లు చెప్పాను 10 నిమిషాల్లో. కామారెడ్డి రైతులకు న్యాయం జరిగింది. అలాగే 1 నిమిషమే మాట్లాడాను.
పర్సనల్ సెక్యూరిటీ రూపాల గారు లెటర్ రాయమంటే సీజేకి లెటర్ రాస్తే సుమోటోలో ఆయన ఆర్గ్యూ చేశారు. ఒక నిమిషంలోనే డీజీపీకి ఆర్డర్ వేశారు. 20 నిమిషాలు మాట్లాడాను. సెక్రటరేట్ బిల్డింగ్ కేసీఆర్ గారు ఎలా దుర్వినియోగం చేసి 29 ఎంపీల్ని సీఎంల్ని 776 ఎంపీల్ని పిలిపించుకొని బీఆర్ఎస్ దొంగన కొట్టుకుంటున్నారు. ఫిబ్రవరి 17 ఆయన పుట్టినరోజుని ఎట్టి పరిస్థితుల్లో ఇనాగ్రేట్ చేయనీయమని 5 సార్లు ఆనరబుల్ హైకోర్టులో పార్టీ ఇన్ పర్సన్ నేను ఆర్గ్యూ చేశాను. ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేస్తున్నప్పుడు ఇంకా కొద్ది గంటల్లో పాస్ అవుతుందంటే ఆయన ఎలక్షన్ పేరు మీద కాంప్రమైజ్ అయ్యి పోస్ట్పోన్ చేసుకున్నారు. ఎలక్షన్కి దీనికి సంబంధం ఏంటి? ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్కి సెక్రటరేట్ బిల్డింగ్ మరలా 10 సార్లు వార్నింగ్ ఇచ్చాం. ఏప్రిల్ 14 అంబేద్కర్ రోజునే పుట్టినరోజునే అంబేద్కర్ బిల్డింగ్ సెక్రటరేట్ది ఓపెన్ చేయాలి. అసలు కేసీఆర్ గారు పాత బిల్డింగ్ క్లోజ్ చేసినందుకు డిస్ట్రాయ్ చేసినందుకు ఆయన జైల్లో పెట్టాలి. ఆయన మెంటల్ పరిస్థితిని పరీక్షించాలని. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోదీ గారు నేను పార్లమెంట్ని డిస్ట్రాయ్ చేస్తానంటూ ఒప్పుకుంటారా? మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ జో బైడెన్ గారు వాస్తు బాగోలేదు నేను వైట్ హౌస్ను కూల్చేస్తానంటే ఒప్పుకుంటారా? మెంటల్ హాస్పిటల్లో తీసుకెళ్తారు అమెరికాలో అయితే. ఇక్కడైతే 100,00,000,000 దుర్వినియోగం అవ్వకూడదంటే కేవలం ప్రజాశాంతి పార్టీ మాత్రమే 118,00,000,000 అప్పు చే మోదీ గారు అప్పు చేసిన కేసీఆర్ గారు 5,00,000,000,000 అప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు 9,00,000,000,000 అప్పు చేసిన పదవి లేకుండా 5,00,000,000,000 డొనేట్ చేసిన నేనే అప్పులు తీర్చగలనని 2,700,000,000,000 తేగలనని అందరికీ రుజువైపోయింది. కనుక మీ నియోజకవర్గాల్లో నేను వస్తున్నాను కాబట్టి ఫిబ్రవరి 20 కృష్ణా ఫంక్షన్ హాల్ ఖమ్మం వస్తున్నాను 6 నుండి 8 సోమవారం. మంగళవారం 21 ఫిబ్రవరి 4 నుండి 6 వరకు మధ్యాహ్నం పాల్స్ ఛారిటీ సిటీ సదాశివపేట సంగారెడ్డి. ఫిబ్రవరి 25 హసీల్ మెట్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ ప్రక్కన శనివారం సాయంత్రం 6 నుండి 8 వరకు విశాఖపట్నం వస్తున్నాను. కనుక ప్రజాశాంతి పార్టీలో 0013468126546 జాయిన్ అవ్వండి. మీడియా మిత్రులారా, భారతదేశం శ్రీలంక అవ్వకూడదు అంటే జింబాబ్వే అవ్వకూడదు అంటే ఘోరంగా అప్పులు చేస్తుంది. అర్థం చేసుకోండి, నేను చెప్పిన 100లో 100 జరిగాయి. భారతదేశం 2 సంవత్సరాలు ఘోరమైన పరిస్థితి. ఇప్పటికి మనకున్న ఆస్తి కంటే అప్పులు ఎక్కువైపోయాయి. అది ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేసింది. అందుకనే మార్పు కావాలి, మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. సార్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏ పార్టీకి కూడా 60 స్థానాలు దాటి రావు, హంగు ప్రభుత్వం ఏర్పడుతుంది, హంగు వస్తుంది తెలంగాణలో అన్నారు. మీ ప్రజాశాంతి పార్టీ ఎన్సీపీ తెలుసు. చూడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆయన ఎవరున్నా రాజగోపాల్ రెడ్డి మునిగూడలో ఫస్ట్ టైం క్యాన్సర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కలవాల. కాంగ్రెస్ పార్టీకి హుజరాబాద్లో 3 లక్షలు పడితే 3,000 పడ్డాయి. ఇంకొక ఆయన ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో ఆంధ్రాలో, పార్టీలో ఉంటూ కామెంట్స్ చేస్తుంటాడంట. ఎలాంటి కోవట్స్ ఎవరున్నారో తెలియదు. కోమటిరెడ్డి గారు కోవట్ కాంగ్రెస్కి రావని ఆయనే చెప్తున్నాడంటే నేను చెప్పలేదు. కాంగ్రెస్ గెలవదని అందరికీ తెలుసు. బీజేపీ ఎక్కడ తెలంగాణలో లేదని అందరికీ తెలుసు. 2018లో 5% ఓట్లు వచ్చాయి. బీజేపీ నాయకులే బీజేపీ తెలంగాణలో గెలదు, గెలిస్తే 5-7 సీట్లు అంటున్నారు. కాంగ్రెస్కు ఒక 5-7 సీట్లు, ఎంఐఎంకి ఒక 7 సీట్లు. కేసీఆర్ గారి సర్వే 21 నుంచి 28 6 నెలల క్రిందట. కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఏ విధంగా 67 సీట్లు తెచ్చుకున్నారో 70లో, పంజాబ్లో 92 సీట్లు. ఇప్పుడున్న 2-3 కులాలే 2-3 పార్టీలే కుటుంబాలే మన తెలుగు రాష్ట్రాలు ఏళ్తున్నాయి కాబట్టి ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు నన్ను నమ్ముతున్నాను. వాళ్ళ గారు ఏంటి 3 సంవత్సరాల నుంచి ఇండియాలోనే ఉండిపోయారు, ప్రతి గ్రామం తిరుగుతున్నారు చాలా సీరియస్. ఎందుకు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో చెప్పింది అదే, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణతో చెప్పింది అదే,
దేశాన్ని రక్షించడానికి నేను వచ్చాను.